సైజ్ ఎయిట్ పాయింట్ త్రీలో ఉన్న సెకండ్ అండ్ థర్డ్ రోమ్ అని గురించి నేర్చుకుంటున్నాం మీకు ఫస్ట్ రోమ్ అని వచ్చేసరికి పార్ట్ వన్లో ఉంది ఇది వచ్చేసరికి మీకు పార్ట్ వన్ ఈ వీడియో పైన ఐ కార్డ్స్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఈ వీడియో లో కూడా డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు నెక్స్ట్ యూనిట్ యూనిట్ ఎక్ససైజ్ చెక్ జోర్ ప్రోగ్రెస్ లెట్స్ ఎక్స్ప్లోర్ లెట్స్ థింక్ వీడియోస్ కూడా ఈ వీడియో లో మీకు ప్లేలిస్ట్ ఉంటుంది సో చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ వన్ చూద్దాం రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఈ నెంబర్స్ని మనల్ని స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నారు ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇచ్చారు ఓకే సో సొల్యూషన్ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఫైవ్ ల్యాక్ ఇచ్చారు మీకు డౌట్ ఉంటే ప్లేస్ వాల్యూస్ చెక్ చేసుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ సో ఫైవ్ ల్యాక్ ఇచ్చారు ఓకే సో దీన్ని ఎలా రాయాలంటే సో ఫైవ్ ఇంటూ సో మీకు వన్ అనేది ఫస్ట్ అలానే వచ్చేస్తుంది సో ఇక్కడ ఫైవ్ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ ఉన్నాయి సో అంటే మనం ఫైవ్ని వచ్చేసరికి వన్ ల్యాక్తో మల్టీప్లై చేయాలి ఓకే మీకు డౌట్ ఉంటే చూడండి ఫైవ్ని వన్ ల్యాక్తో మల్టీప్లై చేస్తే ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఓకే సో మీకు డౌట్ మీకు ఇట్లా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మల్టీప్లై చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే నార్మల్ నెంబర్ ఇచ్చారో అది రాసేసుకొని ఇంటూ వన్ అనేది మీరు పెట్టాలి నెక్స్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ రాసేసుకోండి ఓకే సో ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సో ఈ టెన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి టెన్ వస్తుంది ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ ఫైవ్ వస్తుంది ఓకే సిక్స్ జీరోస్ ఉంటే టెన్ పవర్ సిక్స్ వస్తుంది నార్మల్ నెంబర్ రాసుకొని టెన్ పవర్లో ఎన్ని జీరోస్ ఉంటే సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎక్స్పోనెంట్లో వేయాలి అండ్ చాలామంది ఇక్కడ వన్ తర్వాత ఒక జీరో ఇక్కడ రాశాం కదా వన్ టూ త్రీ ఫోర్ రాయాలి కదా అనేది డౌట్ వస్తుంది ఇక్కడ టెన్ పవర్ ఫైవ్ అంటే టెన్ను మనం ఫైవ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే వన్ ల్యాక్ వస్తుంది మీకు డౌట్ ఉంటే పక్కన మల్టీప్లై చేసుకోండి సో టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఈ హండ్రెడ్కి ఈ టెన్ను మల్టిప్లై చేయండి హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ఎంత వస్తుంది థౌజండ్ వస్తుంది నెక్స్ట్ ఈ థౌజండ్కి ఈ టెన్ను మల్టిప్లై చేయండి థౌజండ్ ఇంటూ టెన్ అంటే టెన్ థౌజండ్ వస్తుంది ఓకే సో థౌజండ్ ఇంటూ టెన్ నెక్స్ట్ టెన్ థౌజండ్ ఇంటూ ఈ టెన్ను మల్టీప్లై చేస్తే సో టోటల్గా మీకు వన్ ల్యాక్ వస్తుంది ఓకే సో ఇక్కడ మీకు టెన్ పవర్లో ఫైవ్ అంటే టెన్ను మనం ఫైవ్ టైమ్స్ మల్టీప్లై చేస్తే వన్ ల్యాక్ వస్తుంది సో ఆ వన్ ల్యాక్ ప్లేస్లో టెన్ పవర్ ఫైవ్ రాసుకోవచ్చు మీరు ఎవ్రీ టైమ్ ఇలా మల్టిప్లై చేయడం కష్టంగా ఉంటుంది సో ఇక్కడ టెన్ పెట్టేసుకొని ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే సో అది రాసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ సెకండ్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ జీరో డబ్ త్రిబుల్ జీరో ఓకే సో ఫస్ట్ నార్మల్ నెంబర్ రాసేసుకోండి ఓకే సో ఫోర్ ఎయిట్ త్రీ ఇది నార్మల్ నెంబర్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి ఫోర్ జీరోస్ ఉన్నాయి సో ఇక్కడ మీరు వన్ ఆఫ్టర్ ఫోర్ జీరోస్ పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఇంటూ సో ఇక్కడ మీకు టెన్ పెట్టేసుకోవాలని చెప్పాను సో ఇక్కడ మీకు ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ ఫోర్ వస్తుంది బట్ మీకు టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు కొంచెం మ్యానికులేట్ చేసి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి ఫోర్ పాయింట్ మీకు ఈ ఆన్సర్ అయినా కానీ కరెక్టే బట్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న బ్యాక్ సైడ్ ఆన్సర్ రావాలి అనుకుంటే సో అక్కడ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ టెన్ పవర్ సిక్స్ ఇచ్చారు సో ఇలా ఎలా వస్తుంది అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ నార్మల్గా టెన్ పవర్ ఫోర్ వరకు ఇక్కడ వరకు లీవ్ చేయండి లేదు మీకు టెక్స్ట్ బుక్లో ఇలా ఆన్సర్ ఇచ్చారు ఎలా రాయాలి అంటే ఇక్కడ మీరు పాయింట్ వచ్చేసరికి టూ డిజిట్స్ లెఫ్ట్కి మూవ్ అయితే సో ఇక్కడ మీకు టెన్స్ వచ్చేసరికి అన్ని వస్తాయి సో ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఒక డిజిట్ మూవ్ అయితే ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఫైవ్ వస్తుంది టూ డిజిట్ మూవ్ అయితే ఎక్స్పోనెంట్లో సిక్స్ వస్తుంది ఓకే సో బట్ మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా ఇచ్చారు కాబట్టి సో ఇలా రాసుకోండి టెన్ పవర్ సిక్స్ ఎలా వచ్చిందంటే పాయింట్ టూ డిజిట్స్ మీకు లెఫ్ట్కి మూవ్ అయింది కాబట్టి టెన్ పవర్ సిక్స్ వచ్చింది ఓకే సో మీరు ఇక్కడ వరకు లీవ్ చేసినా కానీ ఓకే నెక్స్ట్ సో చాలామంది కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఆన్సర్ రాలేదు అనేది అడుగుతారు సో అందుకని నేను చెప్పాను జస్ట్ అంతే సో త్రీ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో త్రిబుల్ జీరో ఓకే సో ఫస్ట్ ఈ నెంబర్కి చూడండి ఫస్ట్ నార్మల్ నెంబర్ రాసేసుకోండి త్రీ నైన్ ఫోర్ ఇంటూ సో ఇక్కడ వన్ పెట్టేసుకోండి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ జీరోస్ ఉన్నాయి నైన్ రాసేసుకోండి ఓకే సో త్రీ హండ్రెడ్ అండ్ నైన్ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఇక్కడ టెన్ పెట్టేసుకోండి సో టోటల్గా నైన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్కి ఎక్స్పోనెంట్లో నైన్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ ఆన్సర్ కావాలి అంటారు కదా సో త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఇక్కడ మనం టూ డిజిట్స్కి బిఫోర్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఇంకొక టూ అనేది యాడ్ అవుతుంది పాయింట్ ఎన్ని డిజిట్స్కి బిఫోర్ వస్తే ఎక్స్పోనెంట్లో ఆ నెంబర్ అనేది యాడ్ అవుతుంది సో టూ డిజిట్స్కి బిఫోర్ వచ్చింది కాబట్టి ఎక్స్పోనెంట్లో నైన్కి ఇంకొక టూ యాడ్ అయ్యి లెవెన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఓకే నెక్స్ట్ చూడండి సో త్రీ ఇంటూ ఇక్కడ వచ్చేసరికి మీకు సెవెన్ జీరోస్ ఉన్నాయి వన్ ఆఫ్టర్ మీరు సెవెన్ జీరోస్ పెట్టేసుకోండి ఓకే సో త్రీ ఇంటూ ఇక్కడ మీకు టెన్ హోల్ పవర్ ఇక్కడ సెవెన్ పెట్టేసుకోండి ఓకేనా సో దట్స్ సైడ్ ఇక్కడ మీరు పాయింట్లు ఏం పెట్టుకోవనవసరం అవసరం లేదు జస్ట్ మీరు ఒక డిజిట్ ఉంటే పాయింట్లు ఏం పెట్టుకోవనవసరం అవసరం లేదు టూ ఆర్ త్రీ డిజిట్స్ ఉంటే మనం పాయింట్స్ పెట్టుకుంటాము ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సో ఇక్కడ మీకు ఎయిటీన్ ఆఫ్టర్ ఫోర్ జీరోస్ ఉన్నాయి సో వన్ తర్వాత మీరు ఫోర్ జీరోస్ పెట్టేసుకోండి సో ఎయిటీన్ ఇంటూ సో టెన్ పెట్టేసుకోండి ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ ఫోర్ బట్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ ఉంది కాబట్టి సో ఒక పాయింట్ పాయింట్ అనేది ఒక డిజిట్కి బిఫోర్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఒక నెంబర్ యాడ్ అయ్యి టోటల్గా టెన్ పవర్ ఫైవ్ వస్తుంది ఇక్కడ పాయింట్ మూవ్ అయిన ప్లేస్ని బట్టి ఎక్స్పోనెంట్ అనేది చేంజ్ అవుతుంది సో ఒక డిజిట్ మూవ్ అయితే ఇక్కడ ఆ వన్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ అయ్యి సో ఫైవ్ వస్తుంది అదే టూ డిజిట్స్కి మూవ్ అయితే సిక్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ప్రెస్ ద నెంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ సేమ్ మనం సెకండ్ ప్రాబ్లం చేసాం కదా సేమ్ అదే మోడల్ ద యూనివర్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి ద అబౌట్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్తున్నారు సో ఫస్ట్ వచ్చేసరికి అక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో అది స్టెప్ రాసేసుకోండి సో ఇక్కడ నెంబర్ చూడండి ట్వెల్వ్ ఇంటూ ఇక్కడ ట్వెల్వ్ ఆఫ్టర్ మీకు ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి త్రీ సిక్స్ నైన్ సో వన్ ఆఫ్టర్ మీరు నైన్ జీరోస్ పెట్టేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే సో ట్వెల్వ్ ఇంటూ సో టెన్ పవర్ ఇక్కడ నైన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ నైన్ వస్తుంది ఇక్కడ వరకు రాసినా కానీ ఓకే బట్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న బ్యాక్ సైడ్ ఆన్సర్ రావాలి అంటే సో ఇక్కడ ట్వెల్వ్ని వచ్చేసరికి పాయింట్ టూ అంటే ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టారు కాబట్టి సో ఇక్కడ మీకు ఎక్స్పోనెంట్లో ఆ వన్ వచ్చేసరికి మీకు ఎక్స్పోనెంట్లో యాడ్ అవుతుంది సో యాడ్ అయ్యి ఎక్స్పోనెంట్లో మీకు నైన్ ప్లస్ వన్ టెన్ వస్తుంది ఓకే సో ఇక్కడ మీరు ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ పెడితే సో ఆ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఎక్స్పోనెంట్లో యాడ్ అవుతుంది ఓకే సో ఇక్కడ లాస్ట్లో రాసేసుకోండి ఇయర్స్ అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ వన్ ఎర్త్ సర్కంఫరెన్స్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసరికి మీకు నెంబర్ ఫస్ట్ నెంబర్ రాసేసుకోండి ఫోర్ జీరో టూ జీరోకి బిఫోర్ ఏదైతే నెంబర్ ఉందో సో అది రాసేసుకొని నెక్స్ట్ వన్ ఇక్కడ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి సిక్స్ జీరోస్ ఉన్నాయి సో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ ఫోర్ జీరో టూ ఇక్కడ మీకు టెన్ సో సిక్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్కి ఎక్స్పోనెంట్లో సిక్స్ వస్తుంది సో బట్ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ రాయాలి అంటే ఫోర్ పాయింట్ జీరో సో అంటే ఇక్కడ మీకు పాయింట్ వచ్చేసరికి టూ డిజిట్స్కి బిఫోర్ మూవ్ అవుతుంది టూ డిజిట్స్ కాబట్టి ఆ టూ వచ్చేసరికి ఇక్కడ టెన్కి ఎక్స్పోనెంట్లో ఉన్న సిక్స్కి యాడ్ అవుతుంది సో సిక్స్ ప్లస్ టూ అంటే ఎయిట్ వస్తుంది ఓకే సో ఇవి కిలోమీటర్స్ కాబట్టి లాస్ట్లో కిలోమీటర్స్ పెట్టేసుకోండి సో దట్స్ ఇట్ సో ఈ ప్రాబ్లమ్తో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్